ఓవైపు కరోనా ఉధృతి, మరోవైపు పెట్రోల్, నిత్యావసరాల ధరల పెరుగుదల, ఇంకోవైపు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెరసి మోదీ ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? దేశం క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రకటనలు తప్ప పరిపాలనలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్న మోదీపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా? ఏడేళ్లుగా తిరుగులేని పార్టీగా ముందుకు వెళ్తున్న బీజేపీకి గడ్డు పరిస్థితులు వచ్చాయా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. కొన్ని పరిస్థితులను బట్టి చూస్తే దాదాపు సంవత్సర కాలంగా కరోనాతో ఊపిరాడకుండా సతమతమవుతున్న భారత్ ను ఇప్పుడున్న పాలకవర్గం చేతులెత్తేసిందనే ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. ఆకలి కేకలు, సేవల కుప్పలతో దేశ పరిస్థితి చాలా దారుణంగా తయారైందని పొరుగు దేశాలు సానుభూతిని ప్రకటిస్తున్నాయి. మరి ఈ పరిస్థితులను కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటుందా? ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందా? ఎన్నో ఆశలు, ఎంతో నమ్మకంతో నరేంద్ర మోదీని దేశ ప్రజలు 2014లో అధికారంలో కూర్చోబెట్టారు. దేశ అభివృద్ధి ఇక మోదీతో దశ మారనుందన్న కలలతో ఇండియన్స్ ఆశపడ్డారు. అయితే 6 ఏళ్లుగా అది చేస్తాం ఇది చేస్తాం అంటే సమయం రావాలి కదా అని వేచి చూశారు. కానీ అత్యవసర పరిస్థితుల్లో, ఆపద సమయంలో కూడా ప్రధాని ప్రజలను పట్టించుకోకపోవడంపై ఆయనపై ఇప్పుడు ప్రతిపక్షాలు కాకుండా సామాన్యులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారనేది చెప్పకనే చెప్పొచ్చు. అందుకనేమో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా బెంగాల్లో మోదీ స్ట్రాటజీ తెలిసిపోయింది. ఇదిలా ఉండగా ఈ పరిస్థితులను కాంగ్రెస్ క్యాష్ చేసుకునే అవకాశం దక్కినట్లయింది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా మరో పార్టీని నిలబెట్టక తప్పదనే ఆలోచనతో బీజేపీ వ్యతిరేక పార్టీలు ఆలోచిస్తున్నాయి. గత 2 ఏళ్లుగా మోదీ షాలు ఎన్ని ప్రణాళికలు వేసినా ప్రాంతీయ పార్టీల హవా సాగుతూనే ఉంది. తాజాగా జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మోదీ స్వయంగా ప్రచారం చేసినా జనం పట్టించుకోలేదు. దీన్ని బట్టి మోదీ ప్రజలు ఏ రేంజ్ లో ఆదరిస్తున్నారో అర్థమవుతుందని అంటున్నారు. ఈ సమయంలో ప్రజలకు అండగా కాంగ్రెస్ నిలవాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ కనీస సీట్లు కూడా గెలుచుకోలేని రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ మోదీ వ్యతిరేకతతో కాంగ్రెస్ బలపడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు రాహుల్ చేసిన ట్వీట్లను చిన్న పిల్లాడిలా స్వీకరించినా ఇప్పుడు ఆయన ట్వీట్లకు స్పందన పెరిగింది. అనేక రాష్ట్రాలు బీజేపీకి ఎదురుగాలి వేస్తున్నప్పుడు కాంగ్రెస్ పటిష్టం కోసం శ్రద్ద పెడితే బీజేపీని గద్దదించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇటు చూస్తే మోడీ హవా ముందు రాహుల్ తేలిపోతున్నాడు. చివరకు అధ్యక్ష పదవిని వదిలేసి అస్త్ర సన్యాసం కూడా చేసేశాడు. ఆ తర్వాత మరోసారి రాహుల్ పట్టు కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఆ పార్టీలోని ముసలి బ్యాచ్ G24 అంటూ సంఘం పెట్టుకుని ప్రతి కీలక ఎన్నికల వేళ కాంగ్రెస్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. హస్తం గూటిలో ఉంటూ ప్రత్యర్థుల కోసం పనిచేస్తున్నారా అనే సందేహాలు కూడా వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. దీంతో ఇండియన్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ కూడా మరో టైటానిక్ కానుందా అనే ఆందోళన వ్యక్తం చేసిన వారు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఊపిరి పీల్చుకునే వార్త ఒకటి ఊపందుతోంది. సోనియా గాంధీ తిరిగి వచ్చిందన్నదే ఆ వార్త సారాంశం. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న సోనియా మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతం ఆమె వయస్సు 74 సంవత్సరాలు. రాజకీయాల పరంగా చూసుకున్నప్పుడు ఇంకా 10 ఏళ్లపైనే ఆమె క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. యువరాజుగా ఉన్న కొడుకును మహారాజును చేయడమే ఆమె అంతిమ లక్ష్యం. సార్వత్రిక ఎన్నికలకు మరో 3 ఏళ్లు సమయం ఉంది. దీంతో ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసి ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి అంతకన్నా సంతోషం కలిగించే విషయం మరేముంటుంది?